మీనా ఒక కారు కొనుగోలు కోసం ఒక బ్యాంకు నుండి 2,75,000 రూపాయలను సంవత్సరానికి 8% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి చెల్లించే విధంగా రుణాన్ని పొందెను. అయితే ఆ మొత్తాన్ని చెల్లించే సమయంలో 3,35,000 రూపాయలను మరియు తన దగ్గర ఉన్న పాత స్కూటర్ను ఇచ్చినది. అయితే ఆ సమయానికి పాత స్కూటర్ ధర ఎంత? ఓకే స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ జనరల్గా ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ బ్యాంక్ వడ్డీ అండి. కాబట్టి ఫస్ట్ వడ్డీ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ఏంటనేది చూస్తాం. ఇక్కడ ఆమె చెల్లించే సమయానికి మొత్తం వడ్డీ చెల్లించలేదనేది అర్థమవుతా ఉంది. అంటే దానికి సంబంధించిన మొత్తం వడ్డీ కాకుండా కొంత డబ్బు తర్వాత తన దగ్గర ఉన్న పాత స్కూటరు ఇచ్చింది. కాబట్టి పాత స్కూటర్ ధర ఎంత అంటున్నాడు అదంతా తర్వాత. ఫస్ట్ జనరల్గా ఆమె తీసుకునేది 2,75,000. ఇది ప్రిన్సిపల్ అంటే అప్పు 100% అనుకుంటామండి. తర్వాత వడ్డీ ఎంత అంటే వడ్డీ మీరు క్వశ్చన్లో డైరెక్ట్గా కనెక్ట్ చేయాలండి. వడ్డీ మీకు అక్కడ గమనించండి 8% ఉంది 3 సంవత్సరాలకి. కాబట్టి 8×3 = 24% వడ్డీ. వడ్డీ అంటే ఎప్పుడు టైం ఇంటూ రేట్ పర్సెంట్ అండి. టైము 3 ఇయర్స్, ఇది 8%, 3×8 = 24%. ఒకవేళ టోటల్ అమౌంట్ అంటే తీసుకున్న అప్పు ప్లస్ వడ్డీ 124%. కాబట్టి ఇక్కడ ఫస్ట్ వడ్డీ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం క్వశ్చన్ తర్వాత. సో వడ్డీ 24% ఎంత? 100% ఈ వాల్యూ అయితే 24% ఎంత అంటే ఇక్కడ చూడండి, ఈ వాల్యూ డివైడెడ్ బై 100×24 క్యాలిక్యులేట్ చేస్తే 66,000 వస్తుందండి. ఇది టోటల్ ఇంట్రెస్ట్ పే చేయాల్సిందేది. లేదా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. డైరెక్ట్ ఎవరైనా చెప్పచ్చు మొత్తం తీసుకున్నప్పు ఇదండి 2,75,000, దాంట్లో వడ్డీ ఎంత పర్సెంట్ అంటే ఇయర్కి 8%, 3 ఇయర్స్కి 24% అంటే 24/100 డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మొత్తం 66,000 వడ్డీ. మీరు ఆప్షన్స్ ఒకటి గమనించాలి, మీరు ఏదైతే చేస్తుంటారో అది ఆప్షన్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి వడ్డీ ఎంత అని అడగలేదు, అయినప్పటికీ ఇది ఆన్సర్లో ఉంది 66,000 ఆప్షన్స్లో చూడండి. సో అలా ఉండడం వల్ల మనం లక్కీ టిప్ కనెక్ట్ అవుతుంది అనేది మీరు తర్వాత. సరే డీటెయిల్గా క్వశ్చన్ అయితే సింపుల్ అండి, 66,000 ఇంట్రెస్ట్. అయితే తను పే చేసిండేది చూడండి, తీసుకున్న మామూలుగా వచ్చేసి టోటల్ అమౌంట్ అంటే చూడండి తీసుకున్న అప్పు ప్లస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ రెండు, తీసుకున్న అప్పు ఇంట్రెస్ట్, ఇవి రెండు పే చేయాలి. కానీ ఆమె పే చేసినది ఏంటంటే ప్రిన్సిపల్, తీసుకున్న అప్పు క్యాష్ పెయిడ్ ప్లస్ స్కూటర్ అంటే ఇంట్రెస్ట్ టోటల్ ఇంట్రెస్ట్ కాకుండా ఆ ఇంట్రెస్ట్కి కొంత పే చేసింది, తర్వాత తన దగ్గర ఉన్న స్కూటర్ ఇచ్చింది. మరి ఇక్కడ మీరు గమనిస్తే ఇంకా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ క్యాన్సిల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఎంత అండి? 66,000. క్యాష్ పెయిడ్ ఎంత పే చేసిందంటే మీకు అర్థమైపోతుంది, 3,35,000 పే చేసిందండి. తీసుకున్నప్పుడు 2,75,000, మరి తీసేస్తే 60,000 తను పే చేసిండేది, ప్లస్ స్కూటర్ కాస్ట్ ఎంతో తెలియదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, టోటల్ ఇంట్రెస్ట్ 66,000, ఆమె పే చేసిన క్యాష్ 60,000 ప్లస్ స్కూటర్ అన్నప్పుడు అక్కడే అర్థమైపోతుంది 66,000 పే చేయాలి, 60,000 పే చేశారు. కాబట్టి ఆ స్కూటర్ కాస్ట్ కావాలంటే 60,000 ఇటువైపు వస్తే 6,000. సింపుల్ క్వశ్చన్. ఓకే దీన్ని మనం ఆప్షన్స్ ద్వారా జస్ట్ అంటే గెస్ వర్క్. ఇప్పుడు క్వశ్చన్ మీకు అర్థమైనప్పటికీ ఈ లక్కీ టిప్ ఆప్షన్స్ గమనిస్తుండండి, క్వశ్చన్ డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. చాలామంది మాకు తెలిసిలే క్వశ్చన్ అని స్లిప్ చేస్తుంటారు, ఇవే మిమ్మల్ని సేవ్ చేసేది ఏదన్నా లెంత్ క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్ ఉన్నప్పుడు. కాబట్టి లక్కీ టిప్ని గమనించడం అనేది కూడా ముఖ్యమే చూడండి. క్వశ్చన్ ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంది. ఓకే ఆప్షన్స్ గమనిస్తాం ఏ విధంగా అనేది స్టూడెంట్స్. ఇక్కడ లక్కీ టిప్ అనేది మీరు గమనించడం అనేది ఇది కీలకమవుతుంది మీకు తర్వాత ఎక్కడైనా తెలియనప్పుడు. సో మాకు తెలిసినని వదిలేద్దండి. సో నేను ఇంతకుముందే చెప్పా, క్వశ్చన్లో మీరు ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తారో అవి ఆప్షన్స్లో ఉండడం వల్ల మనకి లక్కీ టిప్ కనెక్ట్ అవుతుందండి. ఇప్పుడు క్వశ్చన్లో ఏంటి అంటే పాజిబిలిటీస్ గమనించండి. క్వశ్చన్లో స్కూటర్ కాస్ట్ ఎంత అంటున్నాడు, అంటే స్కూటర్ కాస్ట్ అన్నప్పుడు ఫస్ట్ అక్కడ ఇంట్రెస్ట్ ఎంత అని కూడా అడగచ్చు. ఇంకా ఏంటంటే తను ఎంత క్యాష్ పే చేసిండేది, క్వశ్చన్ చాలా సింపుల్ అవుతుందండి. ఇప్పుడు మీ మామూలుగా ఫస్ట్ క్వశ్చన్ చూస్తేనే ఎంత పే చేసింది అనేది ఎవరికైనా అర్థమవుతుంది. 2,75,000 అప్పు తీసుకొని 3,35,000 అంటే ఆ ఇంట్రెస్ట్ అవన్నీ కాకుండా మామూలుగా చూసుకోండి, తీసుకున్నప్పుడు 2,75,000, 3,35,000 పే చేశారంటే 60,000 కట్టినట్టే. మరి క్వశ్చన్ చదివితే ఆ 60,000 పూర్తి ఇంట్రెస్ట్ కాదు, ఆ 60,000తో పాటు స్కూటర్ కూడా ఇచ్చిందంట. కాబట్టి మీరు బాగా గమనించండి,
60,000 అనేది ఎవరైనా క్వశ్చన్ లో క్యాచ్ చేస్తారు. అంటే టోటల్ ఇంట్రెస్ట్ 60,000 ప్లస్ స్కూటర్, అంటే స్కూటర్ కాస్ట్ ఎంతన్నా కానీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ 60,000 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఉన్న ఆప్షన్స్ లో చూడండి, ఈ 60,000 అనేది డైరెక్ట్ క్వశ్చన్ లో ఉన్న డేటా, తను క్యాష్ పే చేసిండేది, ప్లస్ స్కూటర్ కాస్ట్ ఎంతో ఎంతో కొంత ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఈ 60,000 ప్లస్ స్కూటర్ కలిపితే 60,000 కన్నా ఎక్కువ ఉంటుంది. మరి 60,000 కన్నా ఎక్కువ ఉండే చూడండి ఇక్కడ 66,000, ఇది టోటల్ ఇంట్రెస్ట్. ఆన్సర్ కాదు, మనకు అక్కడ ఉన్న పదాలను క్యాచ్ చేస్తున్నాం. 60,000 కన్నా ఎక్కువ ఉండేది ఒకటే క్యాలిక్యులేషన్. నీకు అంత లేని ఇవ్వడండి, ఈ అనవసరమైన ఆప్షన్స్ లో ఉండడానికి అవకాశం ఉండదు, అంటే కొన్ని క్వశ్చన్స్ లో. కాబట్టి 60,000 ఆల్రెడీ పే చేసిందని క్వశ్చన్ చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. 60,000 ప్లస్ స్కూటర్ అంటే ఖచ్చితంగా 60,000 స్కూటర్ కాస్ట్ ఎంత ఉన్నప్పటికీ దానికన్నా ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్. కాబట్టి టోటల్ ఇంట్రెస్ట్ 60,000 కన్నా ఎక్కువ ఉండేది 66,000, ఇది టోటల్ ఇంట్రెస్ట్. ఇది పే చేసింది, అప్పుడే అర్థమైపోతుంది. 66,000 పే చేయాలంటే 60,000 పే చేసింది, మరి మిగతా అమౌంట్కి స్కూటర్ ఇచ్చింది. కాబట్టి 66,000లో 60,000 తీసేస్తే మీకు 6,000 అనేది చాలా ఈజీగా చూడండి. క్వశ్చన్లు అన్ని ఇచ్చారు చూడండి, తను పే చేసిండేది స్కూటర్, రెండు కలిపితే 66,000. మనకు ఆన్సర్ ఏ పదం అనేది మీరు క్యాచ్ చేసుకోవాలి. కాబట్టి ఇలా ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు లక్కీ టిప్తో పాటు సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈ లక్కీ టిప్ అనేది కొన్ని చోట్ల చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మీకు, అది గమనించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ లక్కీ టిప్ అని కాదు, మనం సబ్జెక్టు సింపుల్గా క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లక్కీ టిప్ అనేది క్వశ్చన్ తెలియనప్పుడు మీకు ఉపయోగపడతాయి. ఇవి ఉన్నటువంటి క్వశ్చన్ తెలియనప్పుడే మీరు కొత్తగా ఆలోచించడానికి అవకాశం ఉన్నది. ఇప్పటి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తే మాత్రం మీరు చాలా ఈజీగా గుర్తించడానికి అవకాశాలు ఉంటాయి.